वेलकम टू पद्मावती डिग्री ऑनलाइन क्लास ना पेरु एम रामु सब्जेक्ट पॉलिटिकल साइंस मनम डिग्री लो फिफ्थ सेम लो पॉलिटिक्स क्लास तेलुसुकुंटाम अंदुलो फिफ्थ सेम लो मोदटि यूनिट भारत राजनीति तत्व विचार सांप्रदायालु अंदुलो मोदटि यूनिट मनम चूसुकुन्नट्लयिते आ यूनिट लो फस्ट टापिक कु मनुवु ఇందులో మనువు అంటే ఎవరు అతను ఏ కాలానికి చెందినవారు మనువు ప్రాచీన భారతదేశానికి అది ప్రాచీన భారత తత్వ విచార సాంప్రదాయానికి లేదా ప్రాచీన భారత సంతతికి ఆయన ఇచ్చే సూచనలు ఏంటి అసలు ఆయన రాసిన గ్రంథం ఏంటి ఆయన పరిపాలనా విధానం రాజుకి ఏ రకంగా సూచించారో ఈ రోజు మనం తెలుసుకుంటాం అందులో ఫస్ట్ టాపిక్ మనువు అని అంటాం అయితే మనువు అనేవారు ప్రాచీన భారత తత్వ విచార సాంప్రదాయానికి అలాగే ప్రాచీన భారత తత్వానికి విశిష్టమైన సేవ చేశారు అంటం అయితే ఈ మనువు ఎవరు అనే దీనిలో ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ కూడా ఈ మనువు అనేవారు మార్క్స్ ముల్లర్ అనే చారిత్రకారుడు అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవారుగా చెప్తారు ఆ తర్వాత ఆ మనువు రచించిన మనుస్మృతి గ్రంథాన్ని అధ్యయనం చేసిన జార్జ్ బుస్లెర్ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం మను శాస్త్రము అనేది క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి ఉండేది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది అని అంటాం అయితే కొంతమంది చెప్తారు మను అనేవారు ప్రాచీన భారత మానవ జాతి పితామహుడిగా చెప్పడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇతను ఒక శాసన కోవిదుడని అలాగే న్యాయ కోవిదుడని అనేక రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అని అంటాం కొంతమంది భారత చక్రవర్తి అని ఇంకా కొంతమంది సూర్యుని సంతతికి చెందినవారని రకరకాలుగా ఆయన గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటాం అయితే ఏది ఏదేమైనప్పటికీ కూడాను ఆయన రచించిన గ్రంథం అయితే ప్రాచీన భారత తత్వానికి అనేకమైన మార్గాలను సూచించింది అని మనం చెప్పొచ్చు కొంతమంది అంటారు ఆయన సూర్యుని సంతతికి చెందినవారు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది అని అంటాం అయితే ఆ మనువు రచించిన గ్రంథాన్ని మనుస్మృతి అని అంటాం ఈ మనుస్మృతి అనే గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఈ గ్రంథంలో సుమారు 2685 ఛందోపరమైన శ్లోకాలు అందులో ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే చతుర్వేద గ్రంథాలను గురించి అలాగే ఋషుల గురించి కూడా తెలియచేస్తాయి అని అంటాం అయితే మనుస్మృతిలో 250 శ్లోకాలట మహాభారతంలో కూడా ఉన్నాయి అని చెప్తారు అంటే దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనుస్మృతి అనే గ్రంథము మహాభారతం కంటే కూడా పురాతనమైంది అని చెప్పడం అనేది జరుగుతుంది అంటాం ఈ మనుస్మృతి మనువు రచించిన గ్రంథాన్ని మనుస్మృతి అని అంటాం ఈ మనుస్మృతినే మను సంహితిని అని మనుధర్మ శాస్త్రం అని వివిధ రకాలుగా మనం చెప్తాం ఈ మనుస్మృతిలో సుమారు 12 అధ్యాయాలు కూడా ఉన్నాయనే విషయం ఇక్కడ చెప్పొచ్చు అని అంటాం అలాగే మనం చూసుకుంటే ఈ మనుస్మృతి అనేది ప్రాచీన భారత తత్వశాస్త్రం యొక్క విధి విధానాలను ఆనాటి జీవన విధానాలను అప్పటి పరిస్థితులను మొత్తంగా అధ్యయనం చేయడం అనేది ఆ గ్రంథంలో అధ్యయనం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అంటాం మనువు యొక్క భావాలు మనువు యొక్క రాజ్యపాలన ఆయన యొక్క విధానాలు అసలు పాలన ఎలా ఉండాలి అసలు ఎవరు పాలించాలి అసలు ఒక రకం చెప్పుకోవాలంటే రాజ్యం ఎలా అవతరించింది అనేది విషయాలు అన్నీ కూడా మనుస్మృతిలో మనకు అందుబాటులో ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటాం అయితే మను దృష్టిలో రాజ్యం ఎలా అవతరించింది అనేది ఒక విషయం మీద రాజ్యావతరణ సిద్ధాంతం కూడా ఆయన ఏర్పాటు చేయి అంటే రాజ్యావతరణ సిద్ధాంతాన్ని గురించి కూడా ఆయన వివరించడం అనేది జరిగింది అంటాం మను దృష్టిలో మనం రాజ్యావతరణ సిద్ధాంతం మనం చూసుకున్నట్లయితే మొదటగా రాజ్య అవతరణ అనేది జరగలేదు ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించేవారు అంటే ఒక ఆటవిక వ్యవస్థలో ప్రజలు జీవించేవారు రాజ్యం లేదు కాబట్టి పాలన అనేది లేదు పాలన లేదు కాబట్టి చట్టము న్యాయము ఇలాంటివన్నీ ప్రజలకు అందుబాటులో అప్పుడులో లేదు అనే విషయం అని చెప్పడం అనేది జరిగింది అంటాం అయితే అప్పుడు ఏం చేశారట ఆ సమాజంలో ప్రజలు అనేక మంది ఆ సృష్టికర్త అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారని ఆ బ్రహ్మ అనేవారు ఆ ప్రజల బాధను చూసి ఒక రాజ్యాన్ని సృష్టించాడని అలాగే మనకు అష్టదిక్పాలకులు అంటాం ఇంద్రుడు అగ్ని వరుణుడు యముడు ఇలాంటివన్నీ పేర్లు మనం చెప్తాం అలాంటి వాళ్ళు రేణువులతో ఒక రాజును సృష్టించాడని అలాగే బ్రహ్మ ప్రజలకు చెప్పిన విధానం ఏంటంటే
ఆ రాజైతే ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన దైవాంశ సంభూతుడు అని, ఆయన దైవంతో సమానంగా చూడాలని ఆయన చెప్పడం అనే జరిగింది అంటాం. అయితే ఆ రాజ్యావతరణ సిద్ధాంతం ప్రకారం ప్రజలు బాధలను తీర్చడానికి రాజ్యం అనేది ఏర్పడింది. ఆ ఏర్పాటు చేసేవారు ఎవరు అంటే బ్రహ్మ అని, అలా ఏర్పాటు చేసిన రాజ్యం అనేది ప్రజల అవసరాలు తీరుస్తుందని, అలాగే ఇప్పుడు ఈ రాజ్యం అవతరించిందని, ఈ రాజ్యంలో చట్టము న్యాయము ధర్మము పాలన అనేది అవతరించిందని చెప్పి మనకు మనువు 7వ అధ్యాయంలో మనుస్మృతిలో మనం 12 అధ్యాయాలు ఉన్నాయని మనం చెప్పాము. అయితే ఆ 12 అధ్యాయాల్లో రాజ్య అవతరణ గురించి 7వ అధ్యాయం అనేది ఇక్కడ చెప్పడం అనేది మనకు జరిగింది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అని అంటాం. అయితే ఆ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు రాజ్యం ఏర్పడింది. రాజు అనేవారు దైవ పాలనగా రావడం అనేది జరిగింది, దైవం యొక్క ప్రతినిధిగా రావడం అనేది జరిగింది. రాజు మనం ఎవరైతే ప్రజలు దైవాన్ని అంత గౌరవంతో పూజిస్తారో రాజును కూడా అంతే దైవంగా పూజించాలని, అలాగే రాజు కూడా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ప్రజల యొక్క భావోగాలను తెలుసుకోవాలని, అలాగే ఒక మంత్రి మండలి ఉండాలని, అలాగే అందులో అధికారులు ఉండాలని, అలా ఉన్న అధికారులు ప్రజలకి అలాగే రాజుకి, రాజు మీన్స్ ప్రభువు అంటాం, ఆ ప్రభువుకు అనుసంధానంగా ఉంటారని, అలాగే ఈ రాజ్యావతరణ సిద్ధాంతం అవతరించిందని మనకి మనుస్మృతి మనుధర్మ శాస్త్రం అనేది మనకి వివరించడం అనేది జరిగింది అని అంటాం. ఆ తర్వాత మనం తీసుకుంటే రాజ్యావతరణ జరిగిన తర్వాత మను అభిప్రాయం ప్రకారము అయితే మనం చూసుకుంటే వర్ణ వ్యవస్థ అనేది ఒక రూపం వచ్చింది అని మనం చెప్తారు. ఈరోజు మనం చూసుకుంటే సాంఘిక వర్ణ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే భారత హిందూ సమాజంలో వర్ణ వ్యవస్థ అనేది పురాతన నుండి కూడా ఉంది అంటాం. ఈ వర్ణ వ్యవస్థలో 4 రకాలుగా ఉంటారని మనకు అర్థమవుతుంది. అందులో మనం చూసుకుంటే వర్ణ వ్యవస్థ 4 రకాలుగా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియ, అలాగే మనం వైశ్యులు, అలాగే శూద్రులు అని అంటాం. మనుధర్మ శాస్త్రం ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే వర్ణ వ్యవస్థలో 4 రకాలుగా మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా ఆ చెప్పడం అనేది జరుగుతుంది అంటాం. అయితే మనుధర్మ శాస్త్రం ప్రకారము బ్రాహ్మణులు తొలిగా మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణులు విద్య అనేది వాళ్ళకు ఒక ప్రముఖమైన వృత్తిగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే విద్య చదువు అంటే విద్య, ఆ విద్య తర్వాత వాళ్ళకి ప్రధాన వృత్తి ఏంటంటే యజ్ఞాలు యాగాలు చేయడం, కర్మకాండాలు చేయడం, అలాగే మనం చూసుకుంటే పూజ విధానం అంతా కూడా ఆ మను అనేవారు బ్రాహ్మణులకు ఇవ్వడం అనేది, ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది అంటాం. అయితే బ్రాహ్మణులు అనేవారు సమాజంలో అగ్ర కులాలుగా అగ్రవర్ణాలుగా వాళ్ళు అక్కడ పేరు పొందడం అనేది మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క ప్రధాన వృత్తి ఏది అంటే విద్య అని అంటాం. విద్యతో పాటుగా అవకాశం ఉంటే వారు వ్యవసాయం కూడా చేయవచ్చని మనుధర్మ శాస్త్రం అనేది వర్ణ వ్యవస్థలో చెప్పడం అనేది జరిగింది అంటాం. ఆ 2వ వ్యవస్థను మనం చూసుకుంటే క్షత్రియ అంటాం. క్షత్రియులు ఎవరు అని అంటే వాళ్ళనే మనం రాజులు అంటాం. క్షత్రియులు రాజ్యపాలన చేయడం, అలాగే యుద్ధాలు, అలాగే మనకి విదేశీ దురాక్రమణ నుండి కాపాడడం, అలాగే ఆ రాజ్యాన్ని కాపాడడం, అలాగే క్షత్రియులు మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క తల నుండి వచ్చారు అంటాం. క్షత్రియులు అనేవారు ఎక్కడి నుండి వచ్చారంటే భుజాల నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా బలవంతులు కాబట్టి వారు రాజ్య పర్యవేక్షణ అంతా కూడా క్షత్రియుల ఆధ్వర్యంలోనే సాగుతుందని చెప్పి వాళ్ళే రాజ్యాన్ని రక్షించాలి, ఆ రక్షించిన రాజ్యాన్ని జాగ్రత్తగా పాలించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అంటాం. 3వది మనం చూసుకున్నట్లయితే వైశ్యులు అంటాం. వైశ్యులు చేసే పని ఏంటంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం వైశ్యులు అనేవారు ఆర్థిక ప్రగతిని పరిరక్షించాలి, అలాగే వర్తక వాణిజ్యం కూడా వాళ్ళు చేయాలి. ఆ వర్తక వాణిజ్యం ద్వారా రాజ్యంలో ఆర్థిక సుస్థిరతకు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ వర్తక వాణిజ్యం ద్వారా ఆర్థిక ప్రగతికి వయస్సులు అనేవారు దోహదపడాలి అని చెప్పి వాళ్ళని చెప్పడం అనేది జరిగింది. వయస్సులు అనేవారు బ్రహ్మ యొక్క తొడల నుండి వచ్చారని చెప్పి మనుధర్మం అనేది కూడా మనకు చెప్తుంది అంటాం. అందులో 4వ వారు ఎవరు అంటే శూద్రులు అంటాం. శూద్రులు అనేవారు బ్రహ్మ యొక్క పాదాల నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూసిన కింద వర్గానికి చెందినవారు కాబట్టి పై 3 వర్గాలకి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి వారు సేవ చేయాలి అని చెప్పి వారు సేవే చేయాలి. విద్య అనేది వారికి అందుబాటులో ఉండదు, వారి సేవ అనేది వారికి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ నుండి వారు పుట్టే విధానం వాళ్ళకు ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది మన మనుధర్మ శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది అంటాం. అయితే ఈ 4 అంటే ఇప్పుడు ఈ 4 వర్గాలను సమాజంలో పాలించడానికి మంత్రులు అనే వాళ్ళు అందుబాటులో ఉంటారని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. మంత్రులు మనం చూసినట్లయితే రాజుకి అదే ప్రభువుకి ప్రజలకి మధ్య మంత్రులు అనేవారు అనుసంధానంగా ఉంటారని చెప్పి మనవు భావించాడు. అయితే వారి యొక్క జన్మ, వారి యొక్క విద్య, వారి యొక్క ధైర్య సాహసాలు, తెలివితేటలను బట్టి మనవు అనేవాడు రాజుకి లేదా ప్రభువుకి 7 లేదా 8 మంది మంత్రుల్ని
వాళ్ళు నియమించుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మంత్రులు ఏం చేస్తారంటే డైలీ రాజుతో రాజుతో ఆ ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపి ఆ రాజు కార్యకలాపాల్లో పాల్గొనడం, రోజు రాజువారి కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొనడం, ఆ పాల్గొన్న తర్వాత ఆ నిర్ణయాలను ప్రజలకు అమలు అంటే రాజు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చేరేటట్టు చేయడం, అలాగే ప్రజల యొక్క బాధలను రాజుకు చేరేటట్టు చేయడం అనేది ఈ మంత్రుల యొక్క వారి యొక్క అధికారులు మనం చూసుకున్నట్లయితే ప్రధాన బాధ్యతగా మనువు అనేవారు అక్కడ చెప్పడం అనేది జరిగింది అంటాం. అయితే రాజు అనేవాడు ఇప్పుడు కూడా ఏదైనా పని చేసే ముందట పురోహితులకి లేదా బ్రాహ్మణులకి వాళ్ళతో పూజ అనేది చేయించాలని చెప్పి మనుధర్మ శాస్త్రంలో చెప్పడం అనేది మనకు జరిగింది అంటాం. ఆ తర్వాత మనం అయితే ఈ అధికారులు అనేవారు రాజుకి మంత్రి అంటే రాజుకును ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా ఉండి ఆ రాజ్య ప్రగతికి వాళ్ళు దోహదపడాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది అంటాం. తర్వాత మనం చూసుకుంటే స్థానిక ప్రభుత్వాలు అంటాం. అయితే ఒక రాజ్యంలో ప్రాథమికంగా చివరి దశలో ఉన్నవి అంటే ప్రాథమికంగా మొదట్లో ఉన్నవి మనకు స్థానిక ప్రభుత్వాలు అంటాం. స్థానిక ప్రభుత్వాలు సుమారు 300 గ్రామాలకి ఒక సైన్యం అనేది ఉండాలని చెప్పి మనువు సూచించాడు. ఈ 300 గ్రామాలకి ఆ సైనికులకి అయ్యే జీతభత్యాలట రాజ్యంలో వస్తు రూపంలో ఇవ్వాలని చెప్పి ఆ మనువు సూచించడం అనేది జరిగింది అంటాం. అయితే స్థానిక ప్రభుత్వాల్లో కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులు, ఉదాహరణకి ఇప్పుడు మనం ఆ గ్రామం అంటాం స్టేటు అని అంటాం, పై స్థాయి అధికారులకి గ్రామంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియచేయాలి, అలాగే అక్కడ అవినీతి అనేది జరగకూడదు. ఎవరైతే అవినీతి అధికారులు ఎవరైనా ఉంటే ప్రభు లేదా వాళ్ళు అనేవారు ఆ అధికారులను శిక్షించాలి అని చెప్పి మనువు సూచించడం అనేది జరిగింది. గ్రామ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా రాజు యొక్క రాజ్యం అనేది అభివృద్ధి చెందుతుంది, రాజ్య పాలన ప్రజలు మెచ్చుకుంటారని చెప్పి ఇక్కడ మనువు అనేవారు చెప్పడం అనేది జరిగింది అంటాం. ఆ తర్వాత మనువు దృష్టిలో పనులు ఎలా వసూలు చేయాలట, భూమి పండిన పంటలు 1/6 వంతు లేదా 1/8 వంతు పంటనట రాజు అనేవారు ప్రజలను వసూలు చేయాలి, భూమి శిస్తు రూపంలో వసూలు చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది అంటాం. ఆ తర్వాత కూలీవారు రోజు కూలీ ఎవరైతే చేస్తారో ఆ కూలీవారు ఏం చేయాలట, నెలలో ఒక రోజట రాజు కోసం ఉచితంగా పనిచేయాలి, నెలలో ఒక రోజు మాత్రమే రాజు కోసం ఉచితంగా పనిచేయాలి. అలాగే రాజ్యంలో ఏవైనా వజ్రాలు బంగారాలు ఎవరికైనా దొరికినట్లయితే అందులో సగభాగం రాజ్యానికి కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే వర్తకులపై పన్ను విధించే విధానం కూడా ఎలా ఉండాలట, వస్తువు యొక్క ఆదాయాన్ని బట్టే పన్ను విధించాలి అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది అంటాం. ఇలా పన్నుల రూపం అనేది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనువు అభిప్రాయం ప్రకారము ప్రజలను ఏదైతే ఒక సూర్యుడు ఎలాగైతే తన యొక్క విధానం ద్వారా అంటే తన కిరణాల ద్వారా నీటిని ఎలా అయితే లాక్కుంటాడో రాజు కూడా ప్రజలను కష్టపెట్టకుండా అలాగే మరీ ఫ్రీగా ఉంచకుండా ఆయనకి ఆ సూర్యకిరణాల వల్లే కూడా అతను కూడా ప్రజల నుండి పన్నులు అనేవి రాజ్య సంక్షేమం కోసం ఆయన వసూలు చేయాలని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది అని అంటాం. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే చట్టము న్యాయపాలన అంటాం. అయితే మనువు అనేవారు చట్టానికి న్యాయపాలనకి విశేషమైన ప్రాముఖ్యతను ఇచ్చారు అని అంటాం. ఆయన దృష్టిలో మనం చూసుకున్నట్లయితే చట్టము న్యాయపాలన రాజు అనేవారు చట్టము అంటే నిర్ధ అంటే శిక్షలు అనేవి కఠినంగా ఉండాలి, ఎప్పుడైతే శిక్షలు కఠినంగా ఉంటాయో ఆ సమాజంలో లేదా ఆ రాజ్యంలో అంటే ప్రజల యొక్క జీవన విధానం అనేది క్రమబద్ధంగా ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది అంటాం. అయితే న్యాయపాలనలో ఎలా ఉండాలట, ఎవరైతే పొరుగు రాజ్యం ఉందో ఆ పొరుగు రాజ్యం ఏం చేయాలట, ఆ పొరుగు రాజ్యంతో రాజు అనేవాడు ఎప్పుడూ మిత్రుడిగా ఉండకూడదట, శత్రువుగా ఉండాలట మనువు అభిప్రాయం ప్రకారం. ఎందుకు అని అంటే ఆ రాజు పొరుగు రాజ్యంతో మనం మిత్రులుగా ఉండాలి. అంటే మనకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక రాజు తన యొక్క పొరుగు రాజ్యంతో ఎప్పుడు శత్రువుగానే ఉండాలి. ఎందుకు అని అంటే ఆ పొరుగు రాజు అనేవాడు ఇప్పుడు ఇతని యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి అతనితో ఎప్పుడు శత్రువుగానే ఉండాలి, ఆ పొరుగు రాజుతో మిత్రుడిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే రాజ్యం ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంటుంది అంటాం. అయితే ఇక్కడ నేరాలకు కఠినంగా శిక్షలు ఉన్నప్పుడే రాజ్య పాలన సక్రమంగా ఉంటుందని చెప్పి మనువు భావించడం అనేది జరిగింది. అలాగే ఎవరైతే చిన్నపిల్లల్ని మహిళల్ని వృద్ధుల్ని ఇబ్బంది అంటే అక్కడ ఇబ్బందులకు గురి చేస్తారో వాళ్ళకి ఉరి శిక్షలు ఉంచాలి, అలాగే బ్రాహ్మణులకు మాత్రం ఆ శిక్షలు విధించేటప్పుడు రాజు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, దేశ బహిష్కారం లాంటివి చేయకుండా తలగొరకడం లాంటివి చేయకుండా కూడా ఆయనకి ఏం చేయాలని అంటే చిన్న చిన్న శిక్షలు విధించాలి. అయితే బ్రాహ్మణులను హత్య చేయాలని భావించడం కూడా తప్పుగానే మనువు భావించడం అనేది జరిగింది అంటాం.
అలాగే రాజ్యంలో శత్రువులను ఆశ్రయించిన వారికి అలాగే ఆశ్రమం కల్పించిన వారికి కూడా కఠినమైన శిక్షలు అనేవి ఇక్కడ ఉండాలని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది అంటాం. అంటే ఒక రాజ్యంలో శిక్షలు అనేవి కఠినంగా ఉండాలి, శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే రాజ్యపాలన అనేది సక్రమంగా కొనసాగుతుంది. అలాగే ఎవరైతే శత్రువులను ఆశ్రయిస్తారో ఆశ్రయం ఇస్తారో వాళ్ళను కూడా శిక్షించాలి. అలాగే మహిళలు అలాగే వృద్ధులు అలాగే చిన్నపిల్లల విషయంలో ఎవరైనా హత్యలకు కాని పాల్పడినట్లయితే వాళ్ళకు కూడా శిక్షలు విధించాలి. బ్రాహ్మణుల విషయంలో శిక్షలు విధించే సమయంలో ఆచితూచిగా రాజు వ్యవహరించవలసి ఉంటుంది. అయితే రాజ్య సంక్షేమం అంటే రాజ్యం యొక్క ప్రగతి లేదా రాజ్యం యొక్క శాంతి అనేది రాజ్య అంటే రాజు పాలనపై ఆధారపడి ఉంటుంది. రాజ్యంలో అల్లర్లు ఇబ్బందులు జరిగినట్లయితే రాజ్య పాలనే ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఆయన అక్కడ వివరించడం అనేది జరిగింది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అని అంటాం. ఆ తర్వాత మనం చూసుకుంటే విదేశాంగ విధానము సైనిక వ్యవహారాలు అంటాం. అయితే విదేశాంగ విధానంలో రాజు అనేవారు ఒక అంటే మనువు అనేవారు ఒక క్రమబద్ధమైన విధానాన్ని పాటించారనే విషయం మనకు అర్థమవుతుంది. విదేశాంగ విధానంలో అయితే పొరుగు రాజ్యాలతో రాజు అనేవారు సఖ్యతగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే సైనిక వ్యవహారాలు జరిపేటప్పుడు కూడాను బలమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే బలమైన సైనిక వ్యవస్థ అనేది రాజ్యంలో అందుబాటులో ఉంటుందో మిగతా రాజ్యాలకి ఈ రాజు యొక్క బలం అనేది తెలుస్తుంది. పటిష్టమైన సైనిక వ్యవహారాలను అమలుపరచాలి. అలా అమలుపరిచినట్లయితే రాజ్యంలో రాజు వ్యవహారాలు అనేవి సక్రమంగా సాగుతాయి, రాజ్య పాలనపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అలా ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో రాజ్యం ప్రగతి అనేది అక్కడ ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అంటాం. నమస్తే. అయితే మనువు ముగింపు ఏంటి మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో మనువు మనుధర్మ శాస్త్రాన్ని రచించాడు అని అంటాం. ఈ మనుధర్మ శాస్త్రం అనేది ఆనాటి సాంప్రదాయాలను మతము సాంఘిక వ్యవస్థలను గురించి వివరించడం అనేది జరిగింది అంటాం. ఈ మనుధర్మ శాస్త్రంలో భారత సమాజాన్ని అంటే పురాతన కాలంలో భారత సమాజాన్ని పునర్నిర్మించడానికి ఏర్పాటు చేసి అంటే పునర్నిర్మించడానికి ఉన్న అతి పెద్దమైన అతి ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటిగా మనం దీన్ని చెప్పొచ్చు అంటాం. అయితే ఈ మనువు ఎవరు అనే విషయాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఆయన రచించిన విధానం కానీ ఆయన భారత సమాజాన్ని గురించి ముందు చూపు విధానం కానీ ఈనాడుకు కూడా ఆయన యొక్క విధి విధానాలు అనేవి న్యాయ వ్యవస్థలో కానీ శాసన నిర్మాణ వ్యవస్థలో కానీ అనేక వ్యవస్థలో కూడా ఆయన యొక్క బాగా అంటే ఆయన యొక్క సూచించిన విధానాలు ఆయన యొక్క పాలనా విధానము ఆయన సూచించిన ముఖ్యమైన భాగాలు కానీ మనం చూసినట్లయితే ఇప్పటికీ అది అందుబాటులో ఉంది, ఇప్పటికీ అది నడుస్తుంది. ఇప్పుడు కూడా సమాజంలో వర్ణ వ్యవస్థ కానీ ఆయన చూపించిన సైనిక విధానం కానీ ఆయన చూపించిన రాజ్యావతరణ విధానం కానీ అలాగే మంత్రుల అధికారాలు కానీ అలాగే స్థానిక ప్రభుత్వాలను గురించి కూడా ఆయన చేసిన సూచనలు అనేవి ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అని అంటాం.